వాడు ఇంకా లేవనేటున్నాడు. అడే ఎవరా లేవు, ఎప్పుడు చూసినా వండుకుని తప్ప నీకు ఏ పని ఉండదా? ఏందే లేబ్రు, ఇంటికాడ ఒక్క రూపాయి లేదు. ఎటన్నా పనికి పైసలు తెస్తే ఏమవుతుంది? సరేది, నేను స్నానం చేసి పోతా. ఎప్పుడు చూసినా స్నానం చేయకుండానే ఉండవు. స్వీట్ ఎవరు తీసుకురా? అన్నయ్య వాళ్ళ పని ఉందా? ఏం పని ఉంటుంది గిన్నె? గిన్నె ఏం పని ఉంటుంది ఆయనకు? అవి ఏమైనా పని ఉంటే ఎప్పుడో. ఏం లేదు, ఇలా గిన్నె ఏం చేస్తావు నువ్వు? గిన్నె ఏం పని చేస్తావు? ఏ పని చేస్తానే? ఏం పని ఉండదు తమ్ముడు, ఇప్పుడు చూడు దీనిలో మీ మేం ఒక్కనికే సరిపోతుంది నాకు ఇది. ఇప్పుడు నిన్ను పెట్టుకొని నీకు జీతం ఏనా? నేను ఇక్కడ ఏం పని లేదు తమ్ముడు, నువ్వు ఇక. సరే అన్న. అరే అబ్బాయి, ఏం పని దొరుకుతలేదు. ఏం కావాలి? ఏమైనా పని ఉందా బావా? ఏం పని చేస్తావు? ఏది చేస్తా? పని లేకనే మేము ఈ షాప్ పెట్టుకుంటు. పని ఎక్కడ ఉంది? నేను ఒక చిన్న పని చెప్పలేవు చేస్తా. చిన్న పని అంటే ఇక మన ఇద్దరికి చూడు, ఇద్దరం కలిసి పని కొందాం. ఇంకా పని చూడాలి నాకేం? ఏదైనా చూడు, మీ సోపదేల దగ్గర ఏదైనా ఇది అందరు కలిసి నాకు కూడా చూడాలి. కిరాణం నడతలేదు. ఏ పని చేస్తా? పని లేదు, ఇక నేనే షాప్ పని చేస్తాను. నేను నాకు గిరాకీ లేదని. సరే చూడే, నాకు కూడా చూడు నువ్వు పోయినప్పుడు. కానీ ఇద్దరికి నాకే దొరుకుతలే. తప్పన చూడు, నేను అనుకుంటే పైసలు లేకుండా బాబు నీ దగ్గరకు వచ్చింది పని. మరి పని ఉన్నప్పుడు ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తా వచ్చి ఓ పని. ఓకేనా? ఓకే రైట్. నాకేం పని దొరుకుతలేదు అంటే బాగుంది. అన్నీ పని చూడు మనుషులు. పని దొరుకుతా లేదు బాబా. ఏమన్నా పని ఉందా? ఏం పని లేదురా, నాకేం పని ఉందిరా. అబ్బా ప్లీజ్ బాబా, ఏమైనా పని ఉంటే ఏడు. నాకేం పని లేక నేను అట్టే కూర్చుంటున్నా కాదురా. అబ్బా నువ్వు బాబాయ్ చూడే, నువ్వు చికెన్ కొడతావారా? అబ్బా నాకు ఆ చికెన్ కొట్టా బాబు. గిరాకీ లేదురా నాకే. నాకేం పని లేదు, పని లేదు, ఏం లేదు పో. అబ్బా ఇక్కడ చూస్తే ఏం పని దొరకలేదు. అమ్మా ఏనా పని ఉందా? ఏం పని లేదు. ఇక్కడ దొరకదు. నేను లేడు. ఒక్క పనులు దొరుకుతలేవు, ఒక్క పనులు దొరకలే. అన్ని షాపులు తిరిగా అన్ని పనుల కాడికి ఏమో ఒక్కరు పెట్టుకుంటారు. అందుకనే చదువుకోమన్నా. చదువుకుంటే ఇప్పుడు జాబ్ అన్న దొరకగా, ఆడుకుంటే ఆడుకుంటే ఏ పని చేయకుండా ఉంటాయిగా. హైదరాబాద్ అన్న పోయి అటే ఉండిపో, పైసలు వచ్చి. అబ్బా హైదరాబాద్ పోనీ, ఇక్కడనే షాప్ పెట్టుకుంటా మన ఊర్లో. షాపా? పైసలు ఎట్లా కావాలి? ఇల్లమ్మ ఇల్లు అమ్మతా. మరి అప్పులకి ఎట్లా కట్టాలి? అప్పులకి లేకనే కదా. వాళ్ళకి ఇద్దాం, మిగులుతాను షాప్ పెడతాం. ఇల్లు అమ్మతా మనం ఎక్కడ ఉంటాం? అమ్మడా ఏమద్దు. ఏంగా ప్లీజ్ ఉందా, ఎట్లా అవుతారు? ఏమద్దు. ఏంగా నేను ఇల్లు పేపర్లు వేసుకోపోయి ఒక ఆయన ఉంటా అన్నాడు, ఆయనకి ఇస్తా. మరి ఏడుంటా నువ్వు? ఎక్కడో ఉంటా. ఏమన్నా కిరాయి ఉందా? కిరాయికి ఎట్లా పైసలు కావాలిగా? షాప్ నడిచిన పైసలతో దానికి 1,000 2,000 తీసి ఇల్లు కిరాయి కడతా ఇప్పుడు. ఏమని ఇష్టం? సరే ఇల్లు పేపర్లు అయితే
నువ్వు షాప్ పెట్టుకుంటావు అని ఇస్తున్నా, మళ్ళీ పిచ్చి పిచ్చి చేయకపోయి సార్. సరే అఖిలేష్ ఏం చేస్తున్నారా? కనిపిస్తున్నారా? బర్రెలకు గడ్డెత్తున్నా. దారా నిడుకో. ఇవన్నీ నీయనారా బర్రెలు? నాయరా? నీ పన్నయ్య ఉంది ఏదో పని తీసుకుంటా. అరే ఏమందరా గిటాచ్చు? ఏ అరే పని కోసం తిరుగుతున్నా అని ఊరు మొత్తం తిరిగినా అని ఎక్కడ దొరకలేదు. మరి విక్కి అడిగిపోయినా? విక్కి ఏదో ఒక పని దొరకపోయేపోనా? ఎమ్మో రాడు. ఏ ఒకసారి అయితే పోయేద్దాం పా. గిటార్ చీరండి. అరే మన లడ్డి కాట చాపాట ఇంట్లో చిన్నప్పుడు చదువుకోమంటే గోడిలాడిండు కదరా. ఇవి చదువుకుంటారన్నా నేను తెలంగాణ పెట్టించడం. నేను చెప్పిన ఇంట్లే. మరి ఎక్కడని చూడాలిరా? ఇక మరి ఎట్లా? మరి ఏడ లేవురా అని అంటే చెప్తాది. సరే వర్కులు ఉన్నా మళ్ళీ రారు. ఇక అరే ఏం చూస్తారా? గీడి దాకా తీసుకొచ్చిన చూడాలనుకుంటుంది ఏంగా తీయ. చిన్నప్పుడు చదువుకున్నాయి పోరు, ఇప్పుడు ఆన్ లెక్క జాబ్ తీసుకుంటుంది. అరే ఇప్పుడు ఆలోచించేమవుతుందిరా? ఆలోచన పని చేయి. ఆ పేపర్ ఏంద్రా అప్ప నుంచి పట్టుకొని తిరుగుతున్నావు? ఇల్లమ్తారా? ఎందుకు ఇల్లమ్ముడు? ఏ అప్పులు కట్టుకోవాలి, షాప్ పెట్టుకోవాలి. మరి ఎవరున్నారా కొనడానికి? ఎవరన్నా చూడలేవు నువ్వే. సరే అంత ఒక దగ్గర తీసుకోవతా తప్ప. అరే వీళ్ళు కొంటారా? అలా తీసుకొస్తాడు. ఏ కొంటారా బామర్ అంచనా ఉన్నావా? ఏమైందిరా ఇట్లా వచ్చారు? కుసారి అన్న ఇల్లు ఉండవా? వాళ్ళది ఇల్లు. మన లడ్డు రేట్ ఎంత చెప్తావు? మరి 5 లక్షలు చెప్తున్నాను. మరి 5 అంటే ఎక్కువ, 3 లక్షలు ఇస్తా. 4 లక్షలు ఇవ్వడం. ఇంకా 3 లక్షలకు ఎక్కువ అయ్యా. గంత పెద్ద ఇల్లు కదా. ఏ సరే అయితే 4 లక్షలు ఇస్తా. పేపర్లు ఇయ్య సంతకం పెట్టి. పైసలు ట్రాన్స్ఫర్ చేస్తా చెక్ పంపి కొరిగా. అప్పుడు సార్ థ్యాంక్స్ రా. నువ్వు యోచుకున్న అప్పులన్నీ తిన్నట్టే. ఏమన్నది మనకు థ్యాంక్స్ ఎందుకురా? అరే షాప్ ఎప్పుడు పెడతావురా? మరి పైసలు వచ్చినాయి. నువ్వు అరే అప్పు పెట్టి ఇంకా షాప్ పెడతావు. సరే తీ. మరి అబ్బా అప్పులన్నీ అయితే పోయినాయి. షాప్ పెట్టుకున్నావు మంచిగా, ఏ టెన్షన్ లేకుండా మంచిగా నడవాలి షాప్. మాత్రం మర్చిపోకండి.